హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఈ వీడియోలో అర్బన్ కంపెనీ అనే యాప్లో మనం సర్వీసులు ఎలా బుక్ చేయాలనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం ఎలక్ట్రీషియన్ అవ్వచ్చు లేకపోతే కార్పెంటర్ అవ్వచ్చు పెయింట్ అయిపోయాలన్నా మీ ఇంటికి లేకపోతే మీ బాత్రూమ్ క్లీన్ చేయాలన్నా లేకపోతే కిచెన్ నీట్ క్లీన్ చేయాలన్నా కానీ ఇలా చాలా సర్వీసులు అయితే ఉంటాయి యాప్లో అయితే ఆ సర్వీసులు మనం ఎలా బుక్ చేసుకోవాలనే విషయం గురించి ఈ వీడియోలో నేను మాట్లాడతాను నే నాకైతే రీసెంట్గా అయితే నేను రెంట్ హౌస్లో అయితే ఉంటున్నాను ప్రజెంట్ అయితే దాంట్లో డోర్కి సంబంధించిన ఒక ప్రాబ్లం అయితే వచ్చింది డోర్ అయితే పడట్లేదు కొన్ని రోజులుగా నేనైతే వాళ్ళని అయితే సాల్వ్ అయితే చేసుకున్నాను మీకు నేను ఈ వీడియోలో క్లియర్గా లైవ్ ప్రూఫ్ అయితే నేను చూపిస్తాను మొత్తం ప్రాసెస్ అయితే ఎలా బుక్ చేయాలి బుక్ చేసిన తర్వాత ఎంత టైంకి వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అలాగనే మనం బుక్ చేసిన తర్వాత ఒక అమౌంట్ అయితే కడతాం కదా దానికంటే ఎక్కువ ఛార్జ్ చేస్తారా లేదా అనే విషయాల గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే చూపిస్తాను వీడియో మొత్తం అయితే చూడండి అలాగే పేమెంట్ సెక్షన్కి వెళ్ళేటప్పుడు అయితే ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది ఖచ్చితంగా అది మీరు అయితే కనిపెట్టాలి లేకపోతే నష్టపోతారు దాని గురించి కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్పాను క్లియర్గా వీడియో మొత్తం అయితే చూడండి మీరు కానీ మన ఛానల్ కానీ కొత్తది వస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు మన ఛానల్కి ఇప్పటివరకు అయితే పదిహేను వేల మంది అయితే సబ్స్క్రైబర్స్ వచ్చారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇప్పుడు నేను అర్బన్ క్రాంప్ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు దాని మీద నొక్కారంటే ప్లే స్టోర్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ అయితే చేసుకోండి తర్వాత ఏంటంటే ప్రొసెస్ మొత్తం నేను ఇప్పుడు క్లియర్గా మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది తర్వాత మీరు ప్రొఫైల్ ఐకాన్ మీద అయితే నొక్కండి డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ లాగిన్ అని ఒక ఆప్షన్ ఉంది కదా దాని మీద నొక్కండి దాని మీద నొక్కిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి తర్వాత లాగిన్ సైన్ అప్ మీద అయితే నొక్కండి కింద మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది అది ఎంటర్ అయితే చేయండి మీరైతే రిజిస్టర్ అయిపోతారు ఇప్పుడు నేను సర్వీస్ ఎలా బుక్ చేయాలనే విషయం గురించి అయితే ఇప్పుడు నేనైతే చూపిస్తాను లాగిన్ అయిన తర్వాత లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ పైన అయితే నొక్కండి నొక్కిన తర్వాత యూజ్ కరెంట్ లొకేషన్ మీద అయితే నొక్కండి మీరు యూజ్ కరెంట్ లొకేషన్ మీద నొక్కిన తర్వాత ఆటోమేటిక్గా మీ లొకేషన్ అయితే తీసుకుంటుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మీకు ఏ సర్వీస్ కావాలి అది సర్చ్ చేయొచ్చు లేకపోతే అక్కడ చాలా కేటగిరీస్ అయితే ఉంటాయి మీరైతే చూడవచ్చు ఆ క్యాటగిరీస్లో మీకు ఏ సర్వీస్ కావాలో మీరు మాన్యువల్గా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే సెర్చ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా సర్వీసులు అయితే ఉన్నాయి దీంట్లో మీరైతే చూడవచ్చు ఎయిర్ కట్ కానీ ఇలాగ చాలా సర్వీసులు ఉన్నాయి మన ఇంటికి సంబంధించిన సర్వీసులు ఉన్నాయి అలానే మనకి గ్రూమింగ్కి సంబంధించిన మిగతా అన్నీ చాలా అంటే చాలా సర్వీసులు అయితే దీంట్లో అయితే ఉన్నాయి మీరైతే చూడవచ్చు ఈ విధంగా మీరైతే సర్చ్ చేసైనా మీరు యాడ్ చేసుకొని బుక్ చేయొచ్చు లేకపోతే కేటగిరీలోకి వెళ్ళి బుక్ చేయొచ్చు నేనైతే కార్పెంటర్ అని సర్చ్ చేసి అయితే నేను చేస్తున్నాను కార్పెంటర్ అని సెర్చ్ చేసి ఇప్పుడు బుక్ చేసి మీకు నేను చూపిస్తాను చూడొచ్చు కార్పెంటర్ అని సెర్చ్ చేసిన తర్వాత కార్పెంటర్కి సంబంధించిన వర్క్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే అక్కడ అయితే వచ్చాయి నాది చూడొచ్చు మీరు మేజర్ డోర్ రిపేర్ అక్కడ కింద అయితే రాశారు ఆ డోర్ వచ్చి నాట్ గెట్టింగ్ క్లోజ్డ్ అని రాశారు చూడొచ్చు మీరు నేను ఆ సర్వీస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడే మీరు మెయిన్ గమనించాల్సిన విషయం అదే ఇక్కడే అదేంటంటే ఇక్కడ ఆటోమేటిక్గా అయితే వాళ్ళది సిక్స్ మంత్స్ ప్లాన్ అయితే ఒకటైతే వస్తుంది మీరు యూసీ ప్లస్ అని ఒక ప్లాన్ అయితే వస్తుంది దాన్ని అయితే మీరు ఖచ్చితంగా అయితే రిమూవ్ అయితే చేసుకోవాలి మీరు అది రిమూవ్ చేసుకోలేదంటే మాత్రం మీరు చాలా అంటే చాలా నష్టపోతారు వన్ నైంటీ నైన్ రూపీస్ అయితే నష్టపోతారు వాళ్ళు అయితే యాడ్ చేసేస్తారు డైరెక్ట్గా అది రిమూవ్ అయితే చేసుకోవాలి అది రిమూవ్ చేసిన తర్వాత మీకు ఫైనల్ ప్రైస్ అయితే వస్తుంది కాబట్టి అది రిమూవ్ అయితే చేసుకోండి నేను ఫస్ట్ టిప్లు అయితే సరిగా గమనించలేదు తర్వాత అయితే తెలుసుకున్నాను చేసాను తర్వాత రిమూవ్ అయితే చేశాను మీరు కూడా రిమూవ్ అయితే చేయండి లేకపోతే వన్ నైంటీ అయితే మీరు కట్టాల్సి ఉంటుంది యూసీ ప్లస్ ప్లాన్ రిమూవ్ చేసిన తర్వాత ప్రొసీడ్ మేము నొక్కిన తర్వాత యాడ్ అడ్రస్ అండ్ స్లాట్ అని వస్తుంది మీరైతే గమనించవచ్చు అక్కడ కూపన్స్ అనే సెక్షన్ మీద నొక్కి మీరు మీ దగ్గర ఏదైనా కూపన్స్ ఉంటే అక్కడ ఎంటర్ చేసి అప్లై అయితే చేయొచ్చు ఇంకా మిగతా కూపన్స్ కూడా అక్కడ కనపడతాయి సపోజ్ స్పెషల్గా మీ దగ్గర ఏదైనా కూపన్ ఉంటే అక్కడ అయితే అప్లై చేయొచ్చు లేకపోతే ఈ వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు నేను అమౌంటు త్రీ హండ్రెడ్ లోపే చేస్తున్నాను కాబట్టి ఈ సర్వీస్లు ఏవి నాకైతే ఈ కూపన్స్ ఏవి వర్క్ అయితే అవ్వట్లేదు సపోజ్ మీరు కొంచెం ఎక్కువ అమౌంట్ పెడితే మాత్రం ఈ కూపన్స్ ఏదో వర్క్ అవుతుంది అయిన తర్వాత ఫైనల్ ప్రైస్ ఇక్కడైతే చూపిస్తుంది అప్పుడైతే అక్కడ మీరు యాడ్ అడ్రస్ అండ్ స్లాట్ అండ్ ఒక ఆప్షన్ ఉంది కదా మీరు కూపన్ అప్లై చేసిన తర్వాత మీరు దాని మీద అయితే నొక్కాల్సి ఉంటుంది మీరు దాని మీద నొక్కిన తర్వాత అక్కడ మిమ్మల్ని అడ్రస్ అయితే అడుగుతుంది మీ ఫుల్ అడ్రస్ అయితే ఇవ్వండి అక్కడ మొ అది ఆటోమేటిక్గా కొంచెం అడ్రస్ అయితే తీసుకుంటుంది అంటే లొకేషన్ బట్టి అయితే మీ ఫ్లోర్ నెంబర్ కానీ మిగతా అవన్నీ అయితే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్లోర్ నెంబర్ కానీ మీ స్ట్రీట్ కానీ మా మీ స్ట్రీట్ పేరు ఏంది సపోజ్ మీరు మీకు స్ట్రీట్ ఒక పేరు ఉంటే స్ట్రీట్ పేరు ఏంది అవన్నీ అక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీరు స్లాడ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ డేట్లో ఒక టైం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ప్రొసీడ్ టు చెక్ అని కనపడుతుంది కదా మీరు దాని మీద నొక్కాల్సి ఉంటుంది చూడొచ్చు అక్కడ మీ ఫైనల్ ప్రైస్ అయితే పడుతుంది మీరు ఎంత కట్టాలనే విషయం అయితే పడుతుంది అక్కడ సపోజ్ టైమింగ్స్లో కొంచెం చేంజ్ ఉంటే ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది కొన్ని అయితే స్లాట్స్ ఫ్రీగానే ఉంటాయి మీరు అడ్రస్ సెలెక్ట్ చేసుకుని స్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ పేమెంట్ మీద నొక్కండి ప్రొసీడ్ పేమెంట్ మీద నొక్కిన తర్వాత మీరు అక్కడ పేమెంట్ సెక్షన్కి అయితే వెళ్తారు అక్కడ చాలా పేమెంట్ ఆప్షన్లు అయితే మనకు కనపడతాయి మీరైతే చూడొచ్చు అక్కడ చాలా అంటే చాలా పేమెంట్ ఆప్షన్లు అయితే అక్కడ అయితే ఉన్నాయి సపోజ్ మీకు ముందే పేమెంట్ చేసేది ఇష్టం లేకపోతే సర్వీస్ అయిపోయినాకైతే పే చేయొచ్చు అక్కడ పే విత్ క్యాష్ ఆఫ్టర్ సర్వీస్ ఉంది కదా మీరైతే అది సెలెక్ట్ చేసుకోండి అది సెలెక్ట్ చేసుకుని అయితే పే చేయండి నేనైతే యూపీఐ ద్వారా అయితే పే చేస్తున్నాను మీరు అయితే చూడవచ్చు నేను యూపీఐ ద్వారా అయితే పే చేసి మీకు చూపిస్తాను మీరు మీ ఇష్టం అది మీరు ఆన్లైన్ అయితే పేమెంట్ చేస్తే చేయొచ్చు లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత పే చేయాలనుకుంటే మీరు అలాగైనా చేయొచ్చు మీ కన్వీనియంట్ పెట్టి మీరైతే పేమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది మీరైతే గమనించవచ్చు సపోజ్ మీకు వాట్సాప్లో అప్డేట్ రావాలంటే ఎస్ కనెక్ట్ నవ్ అని నొక్కండి అక్కడ ఆర్ యూ ఆన్ వాట్సాప్ అంటే మీకు వాట్సాప్లో అయితే అప్డేట్స్ అయితే వస్తాయి వద్దనుకుంటే వదిలేయండి తర్వాత మీరు మీకు ఇష్టం లేకపోతే మీరు క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు మీరు క్యాన్సిల్ చేసేటప్పుడు మూడు గంటల కంటే ఎక్కువ టైం ఉంటే మాత్రం మీకు ఎలాంటి ఫీజ్ అయితే ఉండదు సపోజ్ మూడు గంటల కంటే తక్కువ ఉంటే మాత్రం ఒక వంద రూపాయలు అయితే వాళ్ళైతే ఫీజు అయితే తీసుకుంటారు క్యాన్సిల్ చేయాలంటే అదైతే మీరు గమనించాలి తర్వాత మీకు సపరేట్గా అంటే మీరు ఎలక్ట్రీషియన్ బుక్ చేస్తే ఒక ఎలక్ట్రీషియన్ డీటెయిల్స్ అయితే అక్కడైతే వస్తాయి వాళ్ళు అయితే మన ఇంటికైతే వస్తారు మీరు కావాలంటే వాళ్ళకి కాల్ చేయొచ్చు ఒకరిని అసైన్ అయితే చేస్తారు మనకి మీకు కావాలంటే వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు ఎప్పుడు వస్తారు మీ ప్రాబ్లం అయితే వాళ్ళకి చెప్పవచ్చు ఈ విధంగా మీకు ఏ ప్రాబ్లం ఉంటే సపోజు మీకు సపోజు నాది ప్రాబ్లం ఏంటంటే డోర్ పడట్లేదు కాబట్టి దాని గురించి నేనైతే చెప్పాను నాకైతే కాల్ చేశారు వాళ్ళే కావాలంటే మనమైతే కాల్ చేయొచ్చు లేకపోతే వాళ్ళు కూడా కాల్ చేస్తారు మనకి మీరు కాల్ చేయండి కాల్ చేసి మీకు ప్రాబ్లం అయితే చెప్పండి ఎక్స్ట్రా ఏమైనా కావాలనుకుంటే మాత్రం వాళ్ళు అయితే తీసుకొస్తారు నాకు కాల్ చేసి అయితే వచ్చారు వాళ్ళు స్లాట్ టైం కంటే ముందే వచ్చారు వచ్చిన తర్వాత నాకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు అసలు డోర్ ఎందుకు పడట్లేదు కారణం ఏంటని ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దానికి ఏం చేయాలని కూడా నాకైతే చెప్పారు అడిగారు చేయొచ్చా లేదని అడిగారు కొంచెం కట్ చేయాలని చెప్పారు నేను కట్ పర్లేదు కట్ చేయమని అయితే చెప్పాను మనల్ని అయితే అడుగుతారు ఈ విధంగా చేయాలనుకుంటున్నాము చేయమంటారని మీరు ఓకే చెప్తే ఆ ప్రకారం అయితే చేస్తారు తర్వాత వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే డోర్ అయితే ఈజీగా అయితే పడుతుంది ప్రాబ్లం అయితే ఏం లేదు ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి అయితే వెళ్ళిపోయారు నాకైతే నచ్చింది ఎక్స్ట్రా అమౌంట్ కూడా వాళ్ళు ఏం అడగలేదు అసలు ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా అమౌంట్ అయితే వాళ్ళు అడగలేదు వాళ్ళు మనం దాంట్లో ఎంత పే చేసామో అంతే ఇంక ఎక్స్ట్రా మన అమౌంట్ కూడా ఏమి అడగలేదు మంచిగా అయితే మాట్లాడారు బిహేవియర్ అయితే బాగుంది బిహేవియర్ అందరితో ఒకేలాగా ఉంటుంది మనమైతే చెప్పలేము కానీ మంచిగా అయితే మాట్లాడారు మనం ఎక్స్ట్రా మనీ పే చేయాలా అంటే మీరు అక్కడ బుక్ చేసేటప్పుడే సర్వీస్ అక్కడ క్లియర్గా మనకి ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయి ఏం ఇంక్లూడ్ అవ్వకుండా ఎక్స్క్లూడ్ అయ్యే ఉంటాయి అని క్లియర్గా అయితే ఉంటాయి మీరు అయితే అవన్నీ చదువుకొని ఉండండి క్లియర్గా అయితే చదువుకొని బుక్ చేసే ముందు అయితే అయితే చదువుకోండి అక్కడే క్లియర్గా మనకు మెన్షన్ చేస్తారు ఏదన్నా సపరేట్గా అక్కడ లేనివి మనం ఏమైనా ఎక్స్ట్రాగా యాడ్ చే అదే యాడ్ చేయించుకుంటే మాత్రం ఎక్స్ట్రా మనీ అయితే తీసుకుంటారు అక్కడ మనకి ఇంక్లూడ్లో ఉన్నాయి మాత్రం ఫ్రీగానే చేస్తారు మనకి దానికైతే ఒక రూపాయి కూడా మీ దగ్గర అయితే ఎక్స్ట్రా అయితే తీసుకోరు అదైతే మీరు గమనించండి సపోజ్ మీరు ఈ సర్వీస్ బుక్ చేసుకోవాలని ఉంటే మాత్రం కన్ఫామ్గా ఈ యాప్లో బుక్ చేసుకోవాలని ఉంటే మాత్రం మనకి ఇంక్లూడ్లో ఉన్నాయి మాత్రం మనకు అన్నీ ఫ్రీగానే వస్తాయి దానికి మనం ఎక్స్ట్రా మనీ పే చేయాల్సిన పని అయితే లేదు సపోజ్ మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే వాళ్ళకి మళ్ళీ సపరేట్గా మనీ ఇవ్వాల్సిన పని కూడా లేదు ఫైనల్గా మనం అర్బన్ కంపెనీలో మనం ఏదైనా సర్వీస్ బుక్ చేసుకోవచ్చు లేదనే విషయం గురించి మాట్లాడుకుంటే అది మీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇప్పుడు మీకు దగ్గరలో లోకల్లో ఎవరన్నా ఒక కార్పెంటర్ కావాలి మీకు లోకల్లో ఉన్నారు తక్కువ ప్రైస్కే చేస్తారంటే వాళ్ళ దగ్గర చేయించుకోవడం బెటర్ సపోజ్ మీకు కార్పెంటర్ దొరకట్లేదు వాళ్ళు కొంచెం ప్రైస్ ఎక్కువ అడుగుతున్నారంటే మాత్రం దీంట్లో అయితే చెక్ చేయండి దీంట్లో చెక్ చేసిన తర్వాత మీకు ప్రైస్ కన్వీనియంట్గా ఉంటే దీంట్లో బుక్ చేసుకోవడం బెటర్ అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది నాకైతే మాత్రం నచ్చింది ఈ విధంగా అయితే నాకు నచ్చింది ఎందుకంటే లోకల్లో ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు బిజీగా ఉన్నారు మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కొంచెం బిజీగా అయితే ఉన్నారు నేను కనుక్కున్నాను చాలామంది అయితే బిజీగా అయితే ఉన్నారు వాళ్ళు వేరే పనులు అయితే బిజీగా ఉన్నారు కాబట్టి నేను ఈ విధంగా అర్బన్ కంపెనీలో అయితే బుక్ చేశాను బుక్ చేసిన తర్వాత అయితే ఈజీగా వన్ డే లోపే కంప్లీట్ అయితే అయింది వన్ వీక్ నుంచి అయితే మేము ఇబ్బంది పడుతున్నాం అది డోర్ సరిగ్గా పడక మాకైతే వన్ అవర్లో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ప్రాసెస్ మొత్తం అయితే నాకైతే నచ్చింది అది మీ ఇష్టం మీ మీద డిపెండ్ అది మీకు మనీ అందుబాటులో దగ్గరలో ఉన్న వాళ్ళు చేస్తారు లోకల్లో వాళ్ళు చేస్తారు అనుకుంటే వాళ్ళ చేతి చేయించుకోండి దొరకట్లేదు కొంచెం మనీ తక్కువ ఉంది అనుకుంటే దీంట్లో చెక్ చేయించుకోండి ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ద్వారా మీకు అర్బన్ కంపెనీ అనే యాప్లో సర్వీసులు ఎలా బుక్ చేయాలనే విషయం గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయగలరు అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇలాంటి వీడియోస్ మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్